హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకా 3 రోజులు మిగిలి ఉంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం ఈ మహోత్సవాల ఘట్టం ఆరంభం కాబోతోంది. చెప్పాలంటే కోట్ల మంది హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడి జన్మస్థలమైన శ్రీరామ జన్మభూమిలో ఈ అద్వితీయ ఆలయం అందుబాటులోకి రానుంది. ఇక చెప్పాలంటే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా వేలాది మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఆల్రెడీ ఈ నెల 15వ తేదీ నుండే ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇంకా ఆచారాలు మొదలయ్యాయి. చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఇప్పటికే పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఆలయాలను సందర్శిస్తున్నారు. చెప్పాలంటే ఏపీలోని శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో గల లేపాక్షి ఆలయంతో ఈ పర్యటన మొదలైంది. కాగా ఆలయ ప్రారంభోత్సవం రోజైన జనవరి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలు కూడా సగం రోజు సెలవులను ప్రకటిస్తూ వస్తూ ఉన్నాయి. చెప్పాలంటే ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నాడు పూర్తి సెలవులను ప్రకటించేలా డిమాండ్ ఏపీలోనూ లేవనెత్తింది బీజేపీ. ఇక తాజాగా త్రిపుర ఈ జాబితాలో చేరింది. జనవరి 22వ తేదీన హాఫ్ డే సెలవులను ప్రకటించింది. ఈ మేరకు జీవోను జారీ చేసింది. త్రిపురలోని అన్ని కేంద్ర ఇంకా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా ప్రైవేట్ సంస్థలు అలాగే పాఠశాలలు అలాగే కళాశాలలు 2:30 వరకు సెలవు లభించింది.